హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మన ఛానల్. నేను మీ జయశ్రీ. సమ్మక్క సారక్క జాతర అవుతుంది కదా, పనోళ్ళు అందరు కట్టగట్టుకొని జాతరకు వెళ్ళిపోయిండ్రండి మా అపార్ట్మెంట్లో. ఇంకా చేత చేసుకొని ఇంకా చేతగానోళ్ళు, ఇంకా హౌస్ కీపింగ్ వాళ్ళని కానీ, ఇంకెవరైనా ఆంధ్ర సైడ్ వాళ్ళు, ఆ జాతర తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటారు కదా, వాళ్ళని పిలిపించుకొని చేసుకుంటున్నారు. ఈ 4 రోజుల వరకు పనోళ్ళు ఎవరు రారంట, మా పని కూడా వెళ్ళిపోయింది. అయితే నేను ఎట్లా మేనేజ్ చేసుకుంటున్నా అంటే, బండలు చూస్తాను. ఇంకే మాపు నేను అమెరికా నుంచి అప్పుడు వచ్చినప్పుడు తెచ్చుకున్నా అండి. ఎప్పుడన్నా ఒకసారి వాడతా, ఒకసారి చూపించిందేమో యూట్యూబ్లో, కానీ మళ్ళీ ఎప్పుడు ఎక్కువ వాడలేదు. అయితే పని ఉంది కదా, ఇంకా ఆమె చేస్తుంది కదా అని చెప్పేసి అట్లా దాన్ని తీయలేదు బయటకి. పని వెళ్ళినప్పుడు వాడేదాన్ని, ఇంకా పని పెట్టుకున్న తర్వాత ఆమె చేస్తుంది. అది ఏంటి అంటే, ఈ మాపు ఇట్లా ఉంటుంది, ఇది చూపెడదామని తీసిన బయట నుంచి, బయట నుంచి కాదు లోపల నుంచి బయటకు తీసిన. ఇట్లా స్ప్రే చేస్తూ ఉంటుందండి, ఇట్లా పైనుంచి మనం ప్రెస్ చేస్తే కింద స్ప్రే అవుతుంది, తుడుచుకోవాలి. అది దానికి కింద అటాచ్మెంట్ ఇట్లా ఇట్లా ఉంటుంది, అది ఉండడం అయితే. ఇక్కడ కింద మటుకు మాపు ఉంటుంది, క్లాత్ ఉంటుందండి, అది బాగా ఎక్కువ వాటర్ తీసుకుంటుంది. అది చిన్న డస్ట్ కాడికి వెళ్ళి వస్తుందండి. అది ఇప్పుడు ఇండియాలో కూడా దొరుకుతున్నాయి. ఇదైతే చైనా మేడ్ ఉన్నట్టుంది, నేను చూసిన ఇందాక ఎక్కడ మేడ్ ఇది అని నేను యూఎస్లో తెచ్చుకున్న. అమ్మాయి వాళ్ళు కూడా ఇదే వాడతారు. ఇంకా అవన్నీ కింద అవి ఉంటాయి కదా, అవన్నీ మళ్ళీ సబ్బు పెట్టి వాషింగ్ మిషన్లో వేసి ఉతికేసుకుంటారు వాళ్ళు. నేనైతే చేత్తోనే ఉతికేసుకుంటా అవి. ఇక చూపిస్తా, ఈరోజు స్నానం కూడా చేయలేదు, ఇంకా బండలు దుడిచి స్నానం చేద్దామని చెప్పేసి ఇట్లా చేస్తున్నా నేను చూపెడతామని. అది ఎట్లా ఎట్లా ఉందో చూపిస్తా. ఇది దానికి వచ్చిన డబ్బా అండి, ఇదేనండి అది. ఇక్కడైతే బాటిల్లో మనం ఏదైతే బండలు తుడుచుకుంటామో బాటిల్ ఉంటుంది ఇక్కడ. ఈ బాటిల్ ఇక్కడ ఫిక్స్ అయిపోతుంది, దీంట్లో నిండా వాటర్ దోసి మనం బండలు దుడుచడానికి లిక్విడ్ అయితే వేసుకుంటామో, అది ఒక ఒక మూతడంత అనుకోండి మన దాంట్లో, ఇట్లా వేసేయాలి. కింద అయితే ఇట్లా ఉంటుందండి. ఆ మాపు కూడా చూపిస్తా, అది ఎట్లుంటుందంటే దీని ఫిక్స్ అయిపోతుంది వేసి ఒత్తుతే అయితే దానికి. ఇది ఇట్లా హ్యాండిల్ ఉంటుంది, హ్యాండిల్ మనకి ఇట్లా ప్రెస్ చేస్తే కింద ప్రెస్ అయ్యి వాటర్ ముందుకు వస్తుందండి. చూపిస్తా, ఇట్లా వస్తుందండి దానికి. ఇది ఇట్లా బాగా థిక్గా ఉంటుంది. పాతదైతే ఉతికి ఉతికి అరిగిపోయి మెత్తగా అయిపోయింది అది, అది దానికి పట్టుకోవట్లేదు కూడా, వదిలేస్తుంది. సరే ఈరోజు ఇది కొత్త తీస్తున్నా, దానికి ఎట్లా ఫిక్స్ చేస్తానో చూపిస్తా చూడండి. ఇంకా వాటరు ఇట్లా ఎట్లా దాంట్లో ఎట్లా నింపుకుంటా అది కూడా చూపిస్తా, ఎట్లా పనిచేస్తుందో అన్ని చూడండి. ఇండియాలో కూడా దొరుకుతుంది, నచ్చితే ఎవరైనా కొనుక్కోవచ్చుకోవచ్చు, అమెజాన్లో దొరుకుతున్నట్టునే అది కూడా. ఇట్లా బాటిల్ మనకు దీని నిండా నీళ్ళు ఇట్లా నింపుకోవాలండి. కొద్దిగా వెళ్తీ చేసుకుంటే మనకు ఆ లిక్విడ్ పోసుకోవచ్చు. దీంట్లో ఒక మూతెడం తీస్తే సరిపోతుందండి దీనికి, ఇదే సరిపోతుంది. కానీ చిన్న డస్ట్ నుంచి మొత్తం బాగా వస్తుందండి ఇది దీనికి. అయితే ఇది ఉంది కదా, దీనికి ఇట్లా ఫిక్స్ చేయాలి. దీన్ని ఇట్లా ఇక్కడ పెట్టేసి ప్రెస్ చేస్తే ఇట్లా ఉండిపోతుంది. ఇది మనం పైన ఇట్లా దీన్ని ఇట్లా ఫిక్స్ చేస్తే నీళ్ళు అట్లా చిమ్ముతారండి ముందరికి, స్ప్రే లాగా వచ్చేస్తుంది, కనపడుతుంది కదా స్ప్రే కావడము. ఆ మాపుని ఇట్లా ఫిక్స్ చేసుకోవాలండి. దీని ఎంబడైతే నాకు రెడ్ వచ్చినాయి అండి ఇట్లాంటి మాపులు. కాలు పెట్టి ఒత్తితే అది ఫిక్స్ అయిపోతుంది. ఇట్లా హ్యాండ్ తోటి ప్రెస్ చేస్తే కింది నుంచి వాటరు వస్తుందండి. అట్లా చూడండి, ఆ వాటర్ వస్తే ఆ వాటరును ఇదంతా పీల్ చేసుకుంటుంది. ఇట్లా తుడుచుకుంటే ఈజీగా ఉంటుందండి, నడుము నొప్పి రాదు, వంగి చేయాల్సిన పని లేదు, నిలబడే చేసుకోవాలి. అయితే ఇట్లా మూలల దగ్గర మటుకు కొంచెం జాగ్రత్తగా తుడుచుకోవాలండి. పని వాళ్ళు అయితే మూలలు అస్సలే తుడవరండి. ఆ మూల అయితే ఎంత నల్లగా మాసిపోయినట్టు అనిపిస్తుంది కదా, మా పని ఆమెకి ఎన్నిసార్లు చెప్పినా అది అట్లనే మూలలు సరిగా తుడవనే తుడవదు. ఇక్కడ నుంచి అక్కడ బస్టాండ్లలో తుడిచినట్టే తుడుస్తున్నారు పని వాళ్ళు అందరూ, అట్లనే చేస్తున్నారు. అట్లా చేయబట్టే వాళ్ళు 10 ఇండ్లలో పని చేసుకుంటారు.
ఆ మూల ఒక్కటి దూడ్చేసరికి అట్లా నల్లగనిపిస్తుంది కదా, అట్లా ఇల్లంతా దూడ్చుకొచ్చినండి. ఇట్లా స్ప్రే చేసుకుంటూ తుడిస్తే హాయిగా అనిపిస్తుంది. నాకైతే ఇల్లు తుడవడం ఒక్కటే బద్ధకం, నాకు ఇల్లుడ్చి తుడవడం. ఈ గిన్నెలు అవి దోముకోవడం అంటే ఈజీయే నాకు. పడ్డాయి పడ్డట్టే దోముకోవచ్చు, లేకపోయినా ఒక అరగంటలు స్పెండ్ చేస్తే నాకు ఎక్కువ పట్టవు కదా, నాకు ఈజీయే అనిపిస్తుంది గిన్నెలు దోముకున్నాడు. కానీ ఈ తుడుచుడు ఇదే కొంచెం బద్ధకం నాకు కొంచెము. ఇంకా అందుకొరకే నేను ఇట్లా తెచ్చుకున్నా. ఇంకా అట్లా ఈజీగా తుడిచేసుకుంటా అండి. నాకు ఒకసారి ఏమనిపిస్తుంది అని అంటే, ఈ పనులు ఒక నాలుగైదు రోజులు లేకుండా ఉంటేనే ఇల్లు శుభ్రం అయిపోతుందేమో. అస్సలు ఈ స్టూళ్ళు చైర్స్ ఏమన్నా ఉంటే జరిపి తుడవరండి. దాని సందుల నుంచే ఇట్లా తుడుచుకుంటూ పోతుంది. ఎన్నిసార్లు చెప్పినా కానీ అట్లా అంత ఇల్లంతా అట్లా తుడుచుకొచ్చినండి. అయితే మార్చుకుంటూ మార్చుకుంటూ మధ్య మధ్యనో అది తీసి అట్లా పిండుకొచ్చి మళ్ళీ తుడుస్తున్నాండి. ఒకటేసారి మొత్తం ఇల్లంతా కాదు, చాలా నల్లగా అయిపోతుంది. అది మాపంతా చూడండి ఎట్లా నల్లగా అయిపోయింది. ఇప్పటికీ రెండుసార్లు ఉతికినండి. ఆ ఉతకడం కూడా ఈజీగానే ఉంటుందండి. ఎట్లా అంటే ఇది అంతా ఇట్లా ఉంది కదా, దీనికి ఒకటి పిండడానికి కూడా ఒక ఎక్విప్మెంట్ ఇచ్చిండండి దీంట్లో. దాంతో రుద్దుతే క్లీన్ అయిపోతుందండి. చూడండి ఎంత నల్లగా మాసిపోయిందో డస్ట్ బాగా. మాకు రోడ్ సైడ్ ఇల్లు కదా, చాలా డస్ట్ వస్తుంది. ఆ మాపును పిండడం కూడా ఈజీ అండి. ఇది ఇట్లా బ్రష్ లాగా వచ్చింది కదా, దాన్ని అట్లా పట్టుకొని దాని మీద రుద్దుతే మాపు క్లీన్ అయిపోతుంది అండి. అట్లా పిండేసుకున్నా చూడండి తెల్లగా అయిపోయింది కదా. మళ్ళీ దానికి పెట్టుకుంటుందండి. అట్లే రూమ్ రూమ్కి ఒకసారి కానీ పిండుకొని తుడిస్తే ఇల్లు నీట్గా అయిపోతుందండి. డస్ట్ ఉండదు, సన్న సన్న దుమ్ము కాడికెళ్ళి వస్తుందండి. ఇల్లు మొత్తం తుడవడానికి ఈ బాటిల్తో రెండు బాటిళ్ళ నీళ్లు పట్టినాయండి. ఇప్పుడు రెండు బాటిళ్ళ నీళ్లు అయిపోయినవి. మాపు కూడా రెండు సార్లు ఉతికినా కదా, అట్లా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నీళ్లు పట్టుకున్నప్పుడల్లా మనకు మళ్ళీ కొంచెం లిక్విడ్ వేసుకోవాలి, నీళ్లు పోసుకోవాలి, అట్లా క్లీన్ చేసుకోవచ్చు అండి. మొత్తం ఇల్లు తుడిచేది అయిపోయింది, మాపు విండి ఆరేసిన. ఈరోజు అయితే నాకు బ్రేక్ఫాస్ట్ కోసము నేను అంబలి ప్రిపేర్ చేసుకున్నా అండి. అంబల్లో రెండు క్యారెట్లు అట్లా తురిమి వేసేసుకున్నా. పులుపు ఈరోజు అయితే పెరుగు లేదని చెప్పేసి రెండు నిమ్మకాయలు అట్లా రసం తీసి పెట్టుకున్నా అండి. స్నానం చేసి వచ్చిన తర్వాత అట్లా పోసుకుంటున్నాండి. అంబలి పోసుకొని దాని పక్కకి మొరంగడ్డలు ఉంటాయి కదా, చిలకడ దుంపలు అంటారేమో, అవి తిని అంబలి తాగేసినండి. ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఇట్లా అయిపోయింది నాది. అంచు కొద్దిగా నిమ్మకాయ పచ్చడి. ఇప్పటి పని అయిపోయిందండి, ఇప్పుడే జావ చేసుకున్నాయి వాళ్ళు. అయితే నేను బ్రేక్ఫాస్ట్కి జావ తాగేసి వచ్చిన, ఇప్పుడు కానీ చేతనైతుంది. ట్యాబ్లెట్స్ బ్రేక్ఫాస్ట్ చేసి ట్యాబ్లెట్స్ వేసుకుంటే కానీ ఇంకా బండి గాడిలో పడదండి. ఇంకా ఇట్లా అయిపోయింది. మీరు మాపు చూసినారు కదా, అదైతే మనకి ఇండియాలో కూడా దొరుకుతుందండి. నచ్చిన వాళ్ళు ఉంటే అమెజాన్లో సెర్చ్ చేసి తీసుకోవచ్చు. చాలా బాగుందండి ఇట్లా. అసలు వాళ్ళు చూసిన దానికంటే చాలా క్లీన్ అయిపోతుంది ఇల్లు. నాకైతే చాలా నచ్చింది అది. అమెరికాలో వాళ్ళు వాడుతున్నారని చూసి నేను మా అమ్మాయిని అడిగి తెప్పించుకున్నా. మా వదిన మా ఊరికి కూడా ఒకటి తీసుకెళ్ళింది ఇట్లా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మాకు నచ్చినట్టయితే కొనుక్కోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.